వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని చూపిస్తానండి. అదేంటంటే దాల్ రైస్. చాలా సులభంగా చేసుకోవచ్చు. దీంట్లోకి ఎక్స్ట్రా కర్రీ ఏమీ అవసరం లేదండి. డైరెక్ట్గా బాక్స్లో పెట్టించారంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను, మీరు ట్రై చేసి చూడండి. ముందుగా ఒక అరగంట ముందు ఒక గ్లాస్ రైస్ తీసుకోండి. హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకొని ఇవి రెండు కలిపి రెండు నిమిషాలు శుభ్రంగా కడిగి ఇలా వాటర్లో వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక అరగంట తర్వాత స్టవ్ పైన ఇలా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ దాల్ రైస్ని మీరు పూర్తిగా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, లేదా పూర్తిగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు. నేను కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ ఆవాలు చిటపటలాడిందాక వేగనివ్వండి. ఇప్పుడు ఈ ఆవాలు కూడా వేగిన తర్వాత దీంట్లో 4-5 వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోండి. జీడిపప్పులు మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. 4-5 పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఇవి వేగేటప్పుడే దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని అన్నీ కలిపి లైట్గా వేగనివ్వండి. ఇప్పుడు జీడిపప్పు పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా లైట్గా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు ఒక టమాటాని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోండి. దీంట్లో మీకు ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, పొటాటో, బీన్స్ ఇలాంటి వెజిటేబుల్స్ అయినా వేసుకొని వేయించుకోవచ్చు అండి. నేను సింపుల్గా చేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడిపోయాయి కదా. ఇలా వేగిన తర్వాత దీంట్లో కారం 1/2 టీ స్పూన్, మీకు ఇంకా కొంచెం కారం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి, పసుపు 1/2 టీ స్పూన్ కూడా వేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న ఈ బియ్యం కందిపప్పును కూడా వేసుకోండి. వాటర్ తీసేసి ఓన్లీ బియ్యం కందిపప్పు ఒక్కటే వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కందిపప్పు ఈజీగానే ఉడికిపోతుందండి. మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి ఈజీగానే ఉడికిపోతుంది. మీరు రైస్ ఎంత తీసుకున్నారో దానికి తగ్గట్టు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. వాటర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో లాస్ట్గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోండి. ఉప్పు కారం ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కారం వేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వండి. అలాగే నేను ఇక్కడ కుక్కర్లో చేసి చూపిస్తున్నాను కదా, ఇదే ప్రాసెస్లో మీరు మామూలుగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి. మనకి పర్ఫెక్ట్గా దాల్ రైస్ రెడీ అయిపోయి ఉంటుంది. చూసారా, పొడిపొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా మీరు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో ఎక్స్ట్రా ఏం కూర ఏం అవసరం లేదండి. డైరెక్ట్గా తినొచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి.